హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెవెన్ బ్లాగ్స్. ఈరోజు నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడబోతున్నానండి. చాలామంది స్ట్రెస్తో బాధపడుతూ ఉంటారు, కానీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలీదు. స్ట్రెస్ మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అని అనుకుంటూ ఉంటారండి. అసలు ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో స్ట్రెస్ లేకుండా ఎలా ఉంటామండి? అది ఇంకా డైలీ లైఫ్లో కామన్ అయిపోయింది కదా, ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. కానీ చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా ఈ స్ట్రెస్ని కంప్లీట్గా మన మైండ్ నుంచి డిలీట్ చేసేయచ్చు. అది ఎలాగో 5 టిప్స్లో ఈ వీడియోలో చూద్దాం. 1, మెడిటేషన్. మెడిటేషన్ ఎవ్రీ డే 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ చేయండి. ఎర్లీ మార్నింగ్ లెగవగానే ఒక 10 మినిట్స్ పాటు మెడిటేట్ చేయండి. పడుకునే ముందు కూడా ఒక 5 మినిట్స్ to 10 మినిట్స్ మెడిటేట్ చేయండి. దీని ద్వారా మీరు ఏం ఆలోచిస్తున్నారో, దేని గురించి ఆలోచిస్తున్నారో, ఎంతసేపు ఆలోచిస్తున్నారో, మన ఆలోచనలు ఏ విధంగా ఫ్లో అవుతున్నాయి, మనం ఎక్కువ దేనికోసం థింక్ చేస్తున్నామో, ఎక్కువ దేని గురించి ఆలోచిస్తున్నాం, ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచనకి వెళ్ళిపోతున్నామా, అన్నెసరీ థాట్స్ ఎక్కువసేపు ఎంతవరకు ఆలోచిస్తున్నాము, ఈ విధమైన థింకింగ్ కరెక్టా కాదా, నెగిటివ్ థింకింగ్ ఎక్కడొస్తుంది, పాజిటివ్ థింకింగ్ ఎక్కడొస్తుంది, ఈ విధమైన కొలమానాలన్నీ కూడా మనకి మెడిటేషన్లో వస్తాయండి. సో ఎవ్రీడే 10 మినిట్స్ మెడిటేషన్ మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి, దాన్ని ఆఫ్టర్ రిజల్ట్స్ మీకు తెలుస్తుంది. 2, థింక్ లెస్ అండి. థింక్ లెస్ అంటే ఎక్కువగా ఆలోచించద్దు, ఆలోచనల్ని ఎక్కడిదక్కడ కట్ చేసేయండి. ఏ విధంగా కట్ చేసేస్తారంటారా? సో మనకి ఇప్పుడు ఒక నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, దాన్ని మీరు కంటిన్యూ చేయొద్దు, అక్కడితో దాన్ని మర్చిపోయి మీకు ఇష్టమైన సాంగ్ కానీ, సినిమా కానీ, లేదంటే ఒక కామెడీ షో కానీ, ఇలా మన మైండ్ని డైవర్ట్ చేయడం ద్వారా ఆ నెగిటివ్ థాట్ నుంచి మనం ఈజీగా బయటపడొచ్చండి. సో 3, థింక్ నెవర్. అంటే థింక్ నెవర్ అంటే ఇక్కడ అస్సలు ఎవరి గురించి ఆలోచించొద్దు. ఎవరి గురించి ఆలోచించొద్దు అంటే ఇక్కడ మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీకు ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి తప్ప, అన్నెసరీ పీపుల్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, మీ మీద నెగిటివ్గా ఉంటారు కదండి పీపుల్, కొంతమంది మీ మీద చాడీలు చెప్పేవారు, మిమ్మల్ని బ్యాగ్కి లాగేవారు, ఇలాంటి వాళ్ళ గురించి అస్సలు ఆలోచించొద్దు. ఈ విధంగా ఆలోచించడం ద్వారా మీకు స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. వీటన్నిటిని కట్ చేసేయడం ద్వారా మీలో మీకే ఒక రకమైన పీస్ఫుల్నెస్ అనేది వస్తుంది. అలాగే మీకు ఇష్టమైన వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించడం ద్వారా మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ఎంతగా అంటే అసలు ఈ ప్రపంచం మొత్తము మీకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 4, అవాయిడ్ నెగిటివ్ పీపుల్. అవాయిడ్ నెగిటివ్ పీపుల్ అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనము నెగిటివ్ పీపుల్కి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయాలి. కానీ మన కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే నెగిటివ్ పీపుల్తో మాట్లాడాల్సి వస్తుంది, అలాగే వాళ్ళతో డీల్ చేయాల్సి వస్తుంది. ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యామనుకోండి, మేనేజర్ నెగిటివ్ పీపుల్ అయినా కూడా నవ్వుతూ పలకరించాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన ఏదైనా అనేసిన గబుక్కున మనం పట్టించుకోకుండా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని వదిలేయడం నేర్చుకోవాలి. అలాగే కొంతమంది నెగిటివ్ పీపుల్ని అలా పదే పదే వాళ్ళు అన్న మాటల్ని పట్టించుకొని ఇలా ఈ పద్ధతి బాగాలేదు, ఈయన పద్ధతి బాగాలేదు అని సహోద్యోగులతో చెప్తూ ఉంటారు. దానివల్ల కొత్త సమస్యలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి నెగిటివ్ పీపుల్ మన సరౌండింగ్స్లో తప్పకుండా ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. వీళ్ళని ఎంత అవాయిడ్ చేసేస్తే, అవాయిడ్ చేయడం అంటే హాయ్ హలో బాయ్ బాయ్ చెప్పడం కాదు, మన మైండ్లో వాళ్ళ గురించి అస్సలు థింక్ చేయకూడదు. ఈ విధంగా చేస్తే మీరు చాలా స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు. 5, నెగిటివ్ థాట్స్ని ఎంకరేజ్ చేయొద్దు. నెగిటివ్ థాట్స్ని ఎంకరేజ్ చేయొద్దు అంటే ఇక్కడ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషన్స్ని ఇంక్రీజ్ చేసే లాంటి సీరియల్స్ కానీ, ఒక వెబ్ సిరీస్ కానీ, ఇలాంటివి అస్సలు చూడొద్దు. నెగిటివ్గా ఉంటారు కదా కొంతమంది పీపుల్, అలాంటి వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం కానీ, వాళ్ళతో తిరగటము, ఇదంతా కూడా మనకి ఆల్మోస్ట్
ఒక రకమైన స్ట్రెస్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పడుకునే ముందు మనం క్రైమ్కి సంబంధించిన సీరియల్స్ కానీ వెబ్ సిరీస్ కానీ ఇవి చూసామనుకోండి, కలలంతా కూడా ఆల్మోస్ట్ ఆ విధంగానే ఉంటాయి. సో మన స్లీప్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. దీని బదులు ఒక కామెడీ షో చూడండి, లేదు అంటే మంచి సాంగ్స్ చూడండి, లేదంటే మీకు ఇష్టమైన సినిమాస్ చూడండి, కొత్త కొత్త సినిమాలు చూడండి, మంచి సినిమాలు చూడండి. అలాగే నెగిటివ్ పీపుల్ ఉంటారు కొంతమంది, ఎప్పుడు ఇతరులతో చాడీలు చెప్పడము, మళ్ళీ ఆ చాడీలు మీరే చెప్పారని మళ్ళీ వెళ్ళి వాళ్ళకి చెప్పడము, ఇలాంటి పీపుల్తో ఎక్కువగా మాట్లాడడము, ఇవన్నీ తగ్గించడం ద్వారా స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా డేంజరే కాబట్టి ఇలాంటి వాళ్ళని కట్ చేసేయండి. అలాగే ఎవరి గురించి అయినా కూడా పాజిటివ్గానే మాట్లాడాలి. ఇన్ కేస్ అదర్ పర్సన్స్ నెగిటివ్గా మాట్లాడినా కూడా ఓ అని అనడం తప్ప ఇంకా ఏ రకమైన కామెంట్ చేయకండి. దీనివల్ల మీకు స్ట్రెస్ అనేది ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టదు. ఇవన్నీ పాటిస్తే కనుక మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇవి పాటించి చూడండి, ఖచ్చితంగా మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని పొందుతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.